నెల్లూరు నగరం రంగనాయకులపేట పెద్దతోటలోని అహ్మద్, వైఎస్ఆర్ నగర్లోని సరితలు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమికులు ఇద్దరూ ఓ షోరూంలో పనిచేస్తున్నారు. అక్కడే వీరి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఒక నెల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలో సరితను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి ఆ యువతి అహ్మద్ వద్దకు వచ్చేసింది. కోపోద్రిక్తులైన సరిత తల్లిదండ్రులు అహ్మద్ను తీవ్రంగా గాయపరిచినట్లు ప్రేమజంట వాపోయింది. మాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ప్రేమజంట పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కూడా తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రేమజంట మీడియాను ఆశ్రయించింది. వారేమన్నారో వారి మాటల్లోనే విందాం. నేను రంగనాయలపేటలో ఉంటాను, హోండా షోరూంలో పనిచేస్తూ ఉంటాను. ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను, ఒక నెల క్రితం పెళ్ళయింది. ఆ విషయం తెలిసి మొన్న 3వ తేదీ మా ఇంటికి తీసుకుని వెళ్ళాను అమ్మాయి రమ్మంటే. తీసుకుని వెళ్ళంగానే మా నాన్న ఉండేసి పెద్దల్ని ఒప్పించి చేసుకుందామని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళంగానే అక్కడ 7:30 కూర్చోబెట్టుకొని మమ్మల్ని, తర్వాత అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోమని సీఐ చెప్పాడు. తీసుకుని వెళ్ళంగానే నేను వెళ్ళి ఆపాను, దేనికి తీసుకుని వెళ్తున్నారని. నా వెనకాలే రా మాట్లాడదామని వాళ్ళ మామూలు చెప్పారు. వెనకాల పోగానే నన్ను కొట్టేసి చేయించేసి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు 6వ తేదీ కల్లా అమ్మాయి నన్ను మళ్ళీ ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చేసింది. మేము వచ్చి బీచ్ దగ్గర, మైపాడ దగ్గర పెళ్లి చేసుకున్నాం. అమ్మాయి, నేను, ఇంకో ఆయన సాక్ష్యం. మేము ముగ్గురమే ఉన్నాం, ఇంకా ఎవరు లేరు. మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ చూపించినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు. నేను అడ్డం పోయినందుకు నన్ను కొట్టేశారు. కొట్టేసి తీసుకుని వచ్చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఇంటికి అమ్మాయిని పంపించేశాను. తర్వాత 3వ తేదీ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని నాకు ఫోన్ చేసి పిలిపించింది. పిలిపించి నన్ను తీసుకుపోమంటే అప్పుడు మా ఇంటికి తీసుకొని వచ్చాను. మా ఇంటికి తీసుకురాగానే మా నాన్న పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళంగానే ఆడ 7:30 మమ్మల్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి లాస్ట్కి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోమన్నారు సీఏ గారు. వాళ్ళని, వాళ్ళ అమ్మోళ్ళని తీసుకొని వెళ్ళమన్నారు. మాతో మాట్లాడకుండా ఎట్ట తీసుకుపోతారు అన్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు ఉండండి అంటే నా వెనకాలే రా అన్నారు. వాళ్ళు వెనకాలే పోయాను, మాట్లాడదాం రా మా వెనకాలే అన్నారు. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళి నన్ను కొట్టేసి, అమ్మాయిని నన్ను కొట్టేసి రోడ్డు పైన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. నేను అక్కడే 5 నిమిషాలు కళ్ళు తిరిగి పడిపోయాను. నాకడ ఫోన్ కానీ లేదు. అప్పుడు వేరే వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ చేసి అప్పుడు మా ఊళ్ళు వస్తే అప్పుడు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చేర్పించారు. మళ్ళీ ఈరోజు 2వ రోజు తర్వాత మళ్ళీ అమ్మాయి నా దగ్గరకు వచ్చేసింది ఇంట్లో నుంచి. అది మీరే న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాను. అమ్మాయి వైఎస్ఆర్ నగర్, మాకు వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఏమైనా చేస్తారని మాకు భయం ఉంది. అందువల్ల మీరు రక్షణ కనిపిస్తారని కోరుకుంటా ఉన్నాను. నా పేరు సరిత, నేను హోండా షోరూంలో వర్క్ చేస్తున్నాను. దీని పేరు మున్నా. మేమిద్దరం 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. మేము 1 ఇయర్ 1 మంత్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నాం. అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చక నేను ఇంకా తనతో వెళ్ళిపోయాను. తను మాట్లాడతాను అని చెప్పి తను తీసుకెళ్లారు, కానీ తను కొట్టి చేయించేశారు. ఎట్టైనా మీరే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ముగ్గురం, మా డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తారు. మేమిద్దరం ఇప్పుడు లవ్ చేసుకున్నామని మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని. వాళ్ళ వల్ల మాకు ఏదైనా ఆపద జరుగుతుందని మాకు భయం వేస్తుంది. అందుకే మిమ్మల్ని సహాయం కోరుతున్నాం. ఎల్లవేళ విజయం ఎదురులేని పైనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.